ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులందరికీ ఫ్రూట్స్ను పంపిణీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ జయప్రకాష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏర్పడి 60 సంవత్సరాలైన సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వివిధ జిల్లాల్లో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, సీనియర్ జర్నలిస్ట్ని గౌరవించడం ఇలాంటి కార్యక్రమాలను ఈరోజు తీసుకోవడం జరిగింది. నాతో పాటు మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మా ట్రెజరర్ రమేష్, మల్లి, జాయింట్ సెక్రటరీ చంద్రు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళతో పాటు సూపరింటెండెంట్ గారికి, మా చైర్మన్, మాతో ఎప్పుడు కోఆపరేట్ చేసిన చాట నరసింహారావు గారికి ఏపీడబ్ల్యూజే తరఫున కృతజ్ఞత. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎంసీహెచ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మరి ఈ ఆర్గనైజేషన్ను ఏర్పడి దాదాపు 60 సంవత్సరాలైంది. మరి 60 సంవత్సరాలు పూర్తి చేసిన శుభ సందర్భంలో మరి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పంపిణీ చేయాలనే కార్యక్రమంలో భాగంగా మరి ఈ ఏపీయూడబ్ల్యూజే నాయకులైనటువంటి జయప్రకాష్ గారు కానివ్వండి, మరి వెంకటేశ్వర్లు, ఇంకా చాలామంది ఈ యొక్క ఆర్గనైజేషన్లో నిత్యం కూడా వార్తలు సేకరించడమే కాకుండా ప్రజలకు సేవా దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు చేయాలనేసి ప్రతి నెల కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రెస్ క్లబ్లో ఈ యొక్క నాయకత్వం కింద మెడికల్ క్యాంపు నిర్వహించడం కానివ్వండి, ఉచితంగా మందులు ఇవ్వటం కానివ్వండి, రక్తదానం చేయటం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ అసోసియేషన్ పరంగా ఇస్తున్నారు. మరి ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పేద రోగులందరూ కూడా ఈ యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఈ అసోసియేషన్ నాయకులే కాకుండా మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజు కానివ్వండి, మరి ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ గారు, మరి మా యొక్క సభ్యురాలు బివి లక్ష్మణ్ అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ మరి పేద ప్రజలకు ఆదుకోవాలనేసి నేను కోరుతున్నాను.